నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ తొలి ఏకాదశి మన పండగలలో ఫస్ట్ పండగ ఇదే ఇది స్టార్ట్ అయ్యాకే అన్ని పండగలు వస్తాయి కదా అయితే తొలి ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అయితే ఉపవాసం అయితే ఎలా ఉండాలి ఆ రోజు అన్నం కూడా ఇంట్లో వండకూడదంటారు కదా ఎందుకు దాని పేరే తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఇంతకు ఏకాదశి లేదా పదిహేను రోజుల ముందు ఇంకో ఏకాదశి వచ్చిందిగా జ్యేష్ఠమాసంలో ఏకాదశి ఉంది కదా మరి దీన్ని ఎందుకు అంటారు అంటే ఇది చాతుర్మాస్యంలో తొలి ఏకాదశి చాతుర్మాస్యం అంటే నాలుగు నెలలు పాటించేటటువంటి ఒక వ్రతానికి చాతుర్మాస్య వ్రతం అని పేరు ఏమంటే దీనికి ఉన్న ప్రాధాన్యం ఏమిటంటే ఈనాడు నారాయణుడు యోగ నిద్రలోకి పెడతాడు ఏకాదశి అని కూడా అంటారు దీన్ని మనకి ఒక సంవత్సరం జరిగితే దేవతలకు ఒక రోజు ఆ విధంగా వాళ్ళకు ఒక రోజు జరిగేటప్పుడు ఆయన నిద్రపోవడానికి ఉపక్రమించినటువంటి సమయం ఏది ఈ తొలి ఏకాదశి నాడు నాలుగు నెలలంటే నాలుగు జాములు అంటే ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఇక్కడి నుంచే ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఉండే నాలుగు నెలలు అంటే ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటాడు దేవతలకు రాత్రి అది అందుకే దానికి ప్రారంభించేటటువంటి కాలం గనక ఇక్కడి నుంచి మొదలయ్యేటటువంటివన్నీ కూడా అనేకమైనటువంటి ప్రత్యేక సాధనకు సంబంధించినటువంటి కాలం ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించేవాళ్ళు లేదా చాతుర్మాసి వ్రతం ప్రారంభించేవాళ్ళు మొదలుపెట్టే రోజు అనే ఉద్దేశంతో దీన్ని తొలి ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తారు అది ఇక్కడి నుంచి మొదలవుతుంది ఈనాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధిస్తాం మనం కాలాన్ని ఎందుకు ఆరాధిస్తామంటే మిగిలింది ఎన్నైనా పోగొట్టుకుంది తెచ్చుకోగలం కానీ తెచ్చుకోలేని వస్తువులు రెండు ఉన్నాయమ్మా ప్రపంచంలో ఒకటి ప్రాణం రెండోది కాలం ఈ రెండూ తెచ్చుకోలేం మిగిలిన సంపాదించ అటువంటిది ఆ కాలస్వరూపంగా భావించేటప్పుడు వాళ్ళకు ఒక సంవత్సరం అవుతుందన్నాం కదా ఉత్తరాయణం అన్నది వాళ్ళకి పగలు దక్షిణాయనం అన్నది రాత్రి మరి దక్షిణాయనం ప్రారంభమవుతోంది ఈ తొలి ఏకాదశికి కొద్ది రోజులు అటు ఇటుగా ఉత్తరాయణం రా పగలు దక్షిణాయనం రాత్రి దేవతలకు ఈ దక్షిణ ఉత్తరాయణం అన్నది ఎప్పుడు ప్రారంభమవుతోంది జనవరి పద్నాలుగు లేక పదిహేను ప్రారంభమవుతుంది సరిగ్గా ఆరు నెలల తర్వాత అంటే జూన్ పదహారు పదిహేను లేక పదిహేడు అప్పుడప్పుడు తేడాలు వస్తున్నాయి ఈ సమయంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనం అంటే వాళ్ళకి రాత్రి రాత్రి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం కనుక ఆయన యోగ నిద్రలో ప్రవేశించేటటువంటి కాలం ఏదైతే ఉందో అది ఎప్పుడు అంటే దక్షిణాయనం రాగానే సూర్యుడు అస్తమించంగానే పడుకుంటామా మనం సేపు ఆగి కదా ఆ సమయానికి అటు ఇటుగా సరిపోయేటట్టుగా ఆయన యోగనిద్రకి చేరేటటువంటి కాలం గనక ఆ కాలాన్ని దక్షిణాయనంగా చెప్పుకుంటాం శేనేకాదశి అని కూడా అంటారు ఆనాడు ఏం చేయాలి అని కదా మీరు అడిగారు అది విష్ణువుని ఆరాధించేటటువంటి కాలం చాతుర్మాస్య ప్రారంభం ఈ చాతుర్మాస్యం కూడా సన్యాసులు పాటించే చాతుర్మాస్యం ఒక పద్ధతి ఉంటుంది గృహస్థులు పాటించే చాతుర్మాస్యం ఒకటి ఉంటుంది సన్యాసులు అయితే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండకూడదు కదా అట్లాంటి వాళ్ళు ఈ నాలుగు నెలలు ఒక చోట కుదురుగా ఉంటారు గృహస్థులు కూడా చాలామంది ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థాన్ని వర్జించి తింటారు ఒక నెలలో పెరుగు తినరు ఒక నెలలో పాలు తినరు ఒక నెలలో కూరలు తినరు ఒక నెలలో పప్పు తినరు ఇట్లా ఇలా నాలుగు నెలలు అంటే శరీరంలో ఒక రకమైనటువంటి డైట్ ఫాలో అవ్వడమే అంతకన్నా ఇంకేముంది అంటే ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడల్లా మన శరీరాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవడంలో ఇదొక భాగం ఇలా ఉండేటటువంటి నియమం పాటించటం మొదలయ్యేటటువంటి రోజు ఏకాదశి ఏకాదశికి హరివాసరం అనే పేరు కూడా ఉంది అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది కనుక ఈనాడు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు మీరిందాకన్నారు ఉపవాసాలు చేస్తారని కొంతమంది అన్ని ఏకాదశులు ఉపవాసం ఉంటారు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఈ సంవత్సరం ఇరవై ఆరు వస్తాయి విశేషం అధిక మాసం ఒకటి ఉంది కదా ఈ ఇరవై నాలుగు లేక ఇరవై ఆరు మాస ఏకాదశులు ఉపవాసం ఉంటారు అలా ఉంటే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి ఓషినూరి సుబ్బిపోయిన ఎవరు ఉన్నారు ఆయనకి అలా ఇచ్చిన దానికి నోబెల్ బహుమానం కూడా వచ్చింది కదా ఉపవాసం వల్ల వచ్చే ఉపయోగం దాన్ని ఏకాదశి నాడు చేయడం అనేది మన వాళ్ళు పద్ధతి పెట్టారు దానివల్ల ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అంటే ఇంకొకళ్ళు ఎవరైనా నోబుల్ బహుమానం తెచ్చుకోవడానికి ఏకాదశి నాడే ఎందుకు ఉపవాసం చేస్తే మంచిది అన్నదాన్ని వాళ్ళు పరిశోధన చేసి నోబెల్ బహుమానం తెచ్చుకోవచ్చు అంటే మనకి ఎన్ని నోబెల్ బహుమానాలు రావాలమ్మా మన సనాతన సంప్రదాయానికి ఒక్కొక్కటిను అలా ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే అన్నం అనేసి ఉండడం అందులో ప్రధానమైన భాగమే అని అనుకున్నా ప్రధానమని కూడా చెప్పడానికి ఒక భాగం ప్రధానంగా భగవత్ చైతన్యంతో మనం కలిసి ఉండడం ఉప సమీపంలో వాసం ఉండడం అంటే భగవంతుడి ఎందు మన మనస్సు లగ్నం చేసి ఉండేటటువంటి రోజు ఉండవలసిన రోజు ఏకాదశి ఎందుకు అంటే ఆ రోజు తొందరగా మన దృష్టి మన మనసు ఏకాగ్రమయ్యే అవకాశం ఉంది ఎందుకలా ఆ రోజునే ఏకాగ్రం అవుతుందంటే ఏకాదశి అంటే పదకొండు పది జ్ఞానేంద్రియాలు పది కర్మేంద్రియాలు వీటి మీద పనిచేసి పెత్తనం చేసేటటువంటి మనస్సు ఈ పదకొండు ఏకోన్ముఖంగా ఉంటాయట ఒకే రకంగా ఉంటాయి ఎట్లా పడితే అట్లా చల్లా కావు సరిగ్గా మన పొజిషన్స్ కూడా ప్లానిటరీ పొజిషన్స్ చూసినట్టయితే ఇది భూమి అనుకున్నట్టయితే అక్కడ సూర్యుడు ఉన్నట్టయితే జీవప్రజ్ఞ నిటారుగా ఇట్లా లంబకోణంలో పెడుతుంది ఏమాత్రం ఇటు కానీ ఇటు కానీ వంగకుండా కనుక మనం ఏం చేసినా స్ట్రైట్గా పైలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అందువల్ల మీరు ప్లానిటరీ పొజిషన్స్ కనుక మీరు బొమ్మలు తీసుకుంటే స్పష్టంగా తెలుసు లంబకోణంలో ఉంటుంది కనుక ఈనాడు చేసేటటువంటి సాధనంతా మన జీవప్రజ్ఞని ఊర్ధ్వముఖంగా తీసుకెళ్ళడానికి ఎక్కువ సహకరిస్తుంది అందువల్ల ఆ ఉండే ఉపవాసం ఏది ఈరోజు ఉండండి శరీరానికి ఆరోగ్యం ఉంది ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత స్థితికి వెడతారు అని చెప్పేటటువంటి ఒక పద్ధతి మనకుంది ఇదినాడు తప్పకుండా చేస్తారు సంవత్సరం అంతా మిగిలిన ఏకాదశులు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈనాడు మాత్రం తప్పనిసరిగా ఉంటారండి చాలామంది అందరూ ఉండాలని నియమం లేదు ఎక్కువ మంది అని చెప్పాను ఎవరెవరు ఉపవాసం ఉండకూడదో కూడా మన వాళ్ళు చెప్పారు గర్భవతులు పాలిచ్చే తల్లులు పసిపిల్లలు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నటువంటి వాళ్ళు శారీరకంగా శ్రమపడాల్సిన వాళ్ళు పొలం పనులు మొదలైన బరువైన పనులు చేసేవాళ్ళు వీళ్ళెవరూ దేవుడికి దండం పెట్టుకుంటే చాలు ఉపవాసం ఉండక్కర్లేదు అని ఒక కన్సెషన్ ఇచ్చారు మన సంప్రదాయం చాలా శాస్త్రీయము హ్యూమెన్ అంటే మానవతా దృక్పథంతో చెప్తుంది మన పద్ధతులన్నీ కనుక ఈనాడు అలా చేయాలని చెప్తారు ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా